ఎందుకంటే నాకు ఎవరైతే పారిశుద్ధ్యం తీస్తారో వారికి శుభ్రత లేనప్పుడు, వారికి ఆయురారోగ్యాలు లేనప్పుడు, వారికి అండగా నిలబడలేనప్పుడు మన ప్రభుత్వాలు ఉండి ప్రయోజనం ఏంటి? అందుకని మీకు బలమైన ఇల్లులు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఇల్లు లేవు, మాకు సరైన నీటి వసతి లేదంటే ఇవన్నీ చేయడానికి, ఎందుకంటే నాకు వేల కోట్లు దోచుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ బాగుండాలి, ఎంతో కొంత బాధ్యతతో కూడిన ప్రభుత్వాలు రావాలి. ఆ వంతు కృషి చేయడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. అలాగే జనసేన పార్టీ, మీరు ఏవైతే సమస్యలు ఉన్నాయో, మీకు ఇల్లు లేవని కానీ, అలాగే నేను పెట్టిన మేనిఫెస్టోలో కూడా 2500 నుంచి 3500 ఎందుకు ఆడపడుచులకే పెట్టానంటే, ఇల్లు మీరు నడపాలంటే డబ్బులు మీ చేతికి రావాలని, కానీ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చే పరిస్థితిని నేను ఖచ్చితంగా తీసుకురావడానికి 2500 నుంచి 3500 రూపాయలు మీ ఖాతాలోకి వెళ్ళాలి నేను మనస్ఫూర్తిగా దానికోసం పెట్టాను. ఇవి అంటే మిగతా మీరు అంటే నేను ఒక ఎలక్షన్ మేనిఫెస్టో మీటింగ్గా అంటే మీరు చెప్పడానికి రాలేదు, ఎందుకంటే మీ సమస్యలను అర్థం చేసుకోవడానికి వచ్చాను ఇక్కడికి. అందుకని మీకు సరైన గృహ వసతి కానీ అన్నిటికంటే కూడా మీరు ఆర్థికంగా బలపడాలి. రెల్లి కులస్తులు సంఘాలు, రెల్లి సంఘాలు చాలా ఉండుంటే, చాలా అనేక సంఘాలు ఉన్నాయి. అలాగే ఏదన్నా ఎస్సీ ఎస్టీ సప్లాయ్ను మన దీంట్లో కూడా మీకు ప్రత్యేకమైన నిధులు దానికి రావాల్సింది, మేము ప్రత్యేకించి రెల్లి కులస్తులకు రావాల్సినవి ఉన్నాయి. ఇది కొంత జాగ్రత్తగా మిగతా ఎస్సీ సంఘాలతో పాటు కూర్చొని, అంటే నేను దీనిని ముఖ్యమంత్రి గారిలాగా నేను ఒక పాలసీ మాట్లాడితే మళ్ళీ దళిత కులాల్లో ఉపకులాల్లో గొడవలు రాకూడదు, అది అందరూ ఐక్యతతో ఉండాలి. ఎందుకంటే అంబేద్కర్ ఆశయ సాధన అందరూ కలిసికట్టుగా ఉండాలి, కానీ విడిపోయి కొట్టుకోకూడదు. దాంట్లో ఏదన్నా చిన్న ఒకలాంటి మనకి సరైన న్యాయం జరిగినప్పుడు కూర్చొని మిగతా ఎస్సీ కులాలతో మాట్లాడుకొని రెల్లి కులస్తులు జరుగుతున్నది ఒకసారి చెప్పి సమన్వయ పరిచి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే నేను మిమ్మల్ని రెల్లి కులస్తుల్ని నేను బాగా అర్థం చేసుకున్న వ్యక్తి, ఎందుకంటే నాకు 2009 నుంచి నాకు 8 నుంచి నాకు అవగాహన ఉన్నవాడిని. అందువల్ల మీరు నా మాట మీద మీకు దయచేసి నమ్మకం వచ్చి మీకు అండగా నిలబడే మీ కుటుంబంలో ఒకడు ఉన్నాడని చెప్పి మీరు మనస్ఫూర్తిగా మీరు నమ్మండి, నన్ను మీకు అండగా ఉంటాను నేను. అలాగే మీరు అడుగుతుంది కూడా మాకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని. ఆ రోజున రాజగోపాల్ గారు కూడా అడిగింది రాజకీయ ప్రాతినిధ్యం కల్పించమని. మనకి ఓట్ల సంఖ్య ఇవన్నీ కల్పించడానికి సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే 2009లో మన సామాజిక న్యాయం అనే అంశంతో ఏ కులాలకి అయితే ఓట్లు సీట్లు ఇవ్వరో వాళ్ళంటల్ని ఇచ్చి గెలవాలి నిజంగా రెగ్యులర్ రాజకీయంలా చేస్తుంటే ఈ రోజున అదే ప్రభుత్వం కంటిన్యూ అయ్యేది. ఈ రోజున రెగ్యులర్ రాజకీయం చేస్తుంటే ఏదో ఒక మంచితనంతో ఏదో ఒక సమానమైన బలమైన మార్పు రావాలి, సమూలమైన మార్పు రావాలని చెప్పి ఆ రోజుకు సామాజిక చైతన్యం కోసం, సామాజిక న్యాయం కోసం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాం. ఈసారి నేను కోరుకుంటుంది కూడా ఏంటంటే, ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వగలిగితే ముందుగా మీరు ఆశించాల్సింది కూడా గెలవగలిగే పరిస్థితులు ఉండి, అక్కడ ఖచ్చితంగా మీరు చెప్పిన పాతపట్నం, పార్వతీపురం కానీ ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చూస్తాను. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నేను మాటిచ్చి వెనక్కి వెళ్ళలేను, అందువల్ల నేను ఆలోచించే మాట్లాడుతున్నాను. అలా కాకుండా మనకి అలాంటి పరిస్థితులు లేవండి, మిమ్మల్ని చర్చించి మీతో కూర్చొని మీకు అలాంటి అభ్యర్థులు నా దగ్గరికి పంపించండి, మన పార్టీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్కి పంపించండి. అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి నిలబడతాను. నిలబడలేని పక్షంలో మీరు మిమ్మల్ని నామినేటెడ్ పోస్టులకి ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేను స్వయంగా తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.